అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ గాడిచర్ల, ఎస్ఏ సోషల్, జెడ్పిహెచ్ఎస్ కుకునూరుపల్లి, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా. ఈరోజు మనం భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశాన్ని తెలుసుకోబోతున్నాము. భారతదేశ భౌగోళిక స్వరూపాలను ముఖ్యంగా 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది హిమాలయాలు, రెండవది గంగా సింధు నదీ మైదానం, మూడవది ద్వీపకల్ప పీఠభూమి, నాలుగవది ఎడారి ప్రాంతం, ఐదవది తీర ప్రాంత మైదానాలు, ఆరవది దీవులు. ఈరోజు మనం ద్వీపకల్ప పీఠభూమి అందలి ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమి, అసలు ద్వీపకల్పము అంటే ఏమిటి? ద్వీపకల్పము అంటే మూడు వైపులా నీటిచే ఆవరించబడి ఒకవైపు భూభాగాన్ని కలిగి ఉన్నటువంటి ప్రదేశాన్ని ద్వీపకల్పము అంటారు. మన భారతదేశము ద్వీపకల్పంగా చెప్పబడుతుంది, ఎందుకంటే భారతదేశానికి మూడు వైపులా మూడు సముద్రాలను కలిగి ఉన్నది. అవి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము ఎల్లలుగా ఉన్నాయి. కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పంగా చెబుతారు. ఈరోజు మనం ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలైన ముఖ్యమైన పీఠభూములు, పర్వత శ్రేణులు, పర్వత శిఖరాలు మరియు నదుల గురించి తెలుసుకుందాం. మొదటగా ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న ముఖ్యమైనటువంటి పీఠభూములు. మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూమి గంగా సింధు నదీ మైదానానికి దక్షిణంగా, వింధ్యా పర్వతాలకు ఉత్తరంగా ఉన్నది. ఇది గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతము. ఇది పొడి వాతావరణాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ నదులన్నీ కూడా వర్షాధారితము. దీనికి తూర్పు వైపున బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలలో విస్తరించినటువంటి ప్రాంతము ఛోటా నాగ్పూర్ పీఠభూమి. ఇది భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి పీఠభూమి, ఎందుకంటే భారతదేశంలో దొరికే దాదాపు చాలా రకాల ఖనిజాలు మనకి ఈ ఛోటా నాగ్పూర్ పీఠభూమి నుంచే లభ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి దీనిని రూర్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇక అతి ముఖ్యమైనటువంటి పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఇది అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల ఏర్పడినటువంటి లావాతో ఏర్పడిన పీఠభూమి. ఇక్కడ నేలలన్నీ కూడా నల్లరేగడి మరియు ఎర్ర నేలలను కలిగి ఉన్నది. దీనికి పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు, ఉత్తరాన తపతి నది ఎల్లలుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమి కొద్దిగా తూర్పు వైపునకు వాలి ఉంటుంది. ఇక దీని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం పర్వత శ్రేణులు. వింధ్య సాత్పుర పర్వత శ్రేణి, ఇది భారతదేశాన్ని ఉత్తర భారతదేశము మరియు దక్షిణ భారతదేశంగా విడగొడుతున్నటువంటి రెండు పర్వత శ్రేణుల సమాహారం. అదే వింధ్య మరియు సాత్పుర పర్వత శ్రేణి. దీని మధ్యలో నుండి నర్మదా నది అనేది ప్రవహిస్తూ ఉంది. ఇక దీని తర్వాత చెప్పుకోవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణి పశ్చిమ కనుమలు. ఇవి గుజరాత్ నుంచి మొదలుకొని మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలలో పశ్చిమ తీరం వెంబడి అవిచ్ఛిన్న శ్రేణులుగా ఎత్తైనటువంటి పర్వతాలుగా ఉన్నాయి. వీటిని సహ్యాద్రి పర్వతాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి దాదాపు దీని యొక్క సరాసరి ఎత్తు 2000 మీటర్లు. ఇక దీనికి తూర్పున ఉన్నటువంటి పర్వతాలని తూర్పు కనుమలు అంటారు. ఇవి పశ్చిమ కనుమల్లాగా అవిచ్ఛిన్న శ్రేణులు కాదు, ఇవి విచ్ఛిన్న శ్రేణులు. ఇవి అక్కడక్కడ విసిరివేయబడినట్టు ఉంటాయి. వీటిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. పాలకొండలు అని, వెలికొండలు అని,
నల్లమలా కొండలు అని శేషాచలం కొండలని వివిధ ప్రదేశాల్లో వీటిని పిలుస్తూ ఉంటారు. తూర్పు కనుమల తర్వాత మరో చెప్పుకోవలసినటువంటి పర్వత శ్రేణులు నీలగిరి పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాలు ఇటు తూర్పు కనుమలను అటు పశ్చిమ కనుమలను కలుపుతున్నటువంటి పర్వత శ్రేణి. ఈ నీలగిరి పర్వతాలు గూడలూరు వద్ద పశ్చిమ కనుమలను కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి వేసవి విడిది ప్రాంతమైనటువంటి ఊటీ, దీనినే ఉదగమండలం అని కూడా అంటారు. ఈ ఊటీ ఈ నీలగిరి పర్వతాల్లోనే ఉన్నది. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం దూడబెట్ట శిఖరం. దీని తర్వాత మనము ముఖ్యమైనటువంటి పర్వత శిఖరాలను కనుక గమనించినట్టయితే, ఇప్పుడు చెప్పుకున్నట్టు నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం దూడబెట్ట శిఖరం. దీని యొక్క ఎత్తు 2637 మీటర్లు. దీని తర్వాత అతి ముఖ్యమైనటువంటి పర్వత శిఖరం అనైముడి పర్వత శిఖరం. ఇది సహ్యాద్రి పర్వతాల్లో భాగంగా ఉంటుంది. దీని యొక్క సరాసరి ఎత్తు 2695 మీటర్లు. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి పర్వత శిఖరం అరవమోకొండ. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర చింతపల్లి అనే ప్రదేశంలో ఉంది. దీని యొక్క ఎత్తు 1680 మీటర్లు. ద్వీపకల్ప పీఠభూమిలో ముఖ్యమైనటువంటి నదులను కనుక చూసినట్టయితే, మొదటగా చెప్పుకోవాల్సింది గోదావరి నది. ఇది పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు గుండా తూర్పు వైపున ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహిస్తూ ఉంది. దీనికి వృద్ధగంగ, ఇండియన్ రైన్ అని పేరు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మరియు అతి పొడవైనటువంటి నది. దీని తర్వాత చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి నది కృష్ణానది. ఇది కూడా పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. దీనికి అతి ముఖ్యమైనటువంటి ఉపనది తుంగభద్ర నది. దీని తర్వాత నర్మదా నది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది పశ్చిమంగా ప్రవహించే నదులలో అతి ముఖ్యమైనటువంటిది మరియు అతి పొడవైనది. నర్మదా నదితో పాటుగా తపతి మరియు మహి, లూని నదులు కూడా పశ్చిమంగా ప్రవహించే నదుల్లో ముఖ్యమైనటువంటివి. అందులో ఇది అన్నిటికంటే పెద్దది. దీని తర్వాత చెప్పుకోవాల్సినటువంటి నది తపతి నది. మనం చెప్పుకున్నట్టుగా ఇది కూడా పశ్చిమంగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని తర్వాత కావేరీ నదిని మనం చెప్పుకుంటే, ఇది తమిళనాడు రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. ఇది కూడా తూర్పు వైపున ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఒరిస్సాలో ప్రవహించే మహానది, ఇది కూడా బంగాళాఖాతంలో కలిసే నదుల్లో ఒకటి. ద్వీపకల్ప పీఠభూమి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఇది పశ్చిమంగా ఎత్తుగా ఉండి రాను రాను తూర్పు వైపునకు వాలి ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ జనించే నదులన్నీ కూడా తూర్పు వైపుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తాయి. మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ చిత్రంలో ఇది బంగాళాఖాతం, తూర్పు వైపున బంగాళాఖాతము, పశ్చిమం వైపున అరేబియా సముద్రాన్ని కలిగి ఉంది. ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలు. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని దక్కన్ పీఠభూమిగా మనం గమనించవచ్చు. ఇక్కడ పుట్టే నదులన్నీ కూడా వాలును బట్టి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇది మన పాఠ్యాంశం. ఇక దీని మీద మీరు చేయాల్సినటువంటి మూల్యాంకనం చూసినట్టయితే, మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి మీరు మీ దగ్గర భద్రపరచుకోండి. అది మొదటి ప్రశ్న, ద్వీపకల్ప పీఠభూమి నందలి నదీ వ్యవస్థ గురించి రాయండి. రెండవది, ద్వీపకల్పం అంటే ఏమిటి? మూడవది,
దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? పడమరకు ప్రవహించే అతిపెద్ద నది డాష్. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం డాష్. ఇక ఊటీ ఇక్కడ ఉంది. ఏ శేషాచలం కొండలు, బి వింధ్యా పర్వతాలు, సి నీలగిరి పర్వతాలు, డి వెలికొండలు. మీరు ఏ బి సి డి ఇందులో ఏదో ఒక ఆప్షన్ను ఇక్కడ బ్రాకెట్లో ఫిల్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.